Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Eenadu versus Sakshi, court kicked a media war. Eenadu Sakshi, ఈ రెండు పత్రికల గురించి అందరికీ తెలుసు. ఒక పత్రిక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబం ఆధ్వర్యంలోనే నడుస్తుంటే ఈనాడు తొలి నుంచి టీడీపీకి మద్దతుగా ఉంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు పత్రికల మధ్య వార్ ప్రారంభమైంది. ఈనాడు ఏకంగా సాక్షిపై కోర్టుకు ఎక్కింది. విషయంలోకి వెళితే ఓసారి రామోజీరావును జగన్ కలిశాడు, అంతే. ఆ మధ్యలో కొన్నాళ్ళు సైలెన్స్, ఇక మళ్లీ మొదలైంది. సాక్షి వర్సెస్ ఈనాడు పంచాయతీ ఈసారి ఏకంగా కోర్టు తలుపు తట్టింది. సాక్షి సర్క్యులేషన్ పెంచుకోవడానికి జగన్ ప్రత్యేకంగా ఒక జీవో ఇవ్వగా దాన్ని సవాల్ చేస్తూ ఈనాడు హైకోర్టులో దావా వేసింది. సాక్షి ఈనాడులో ద్వంద్వయుద్ధంలో ఇది మరో అధ్యాయం. వాలంటీర్లు, గ్రామ సెక్రటరీ స్టాఫ్, దినపత్రికలు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక జీవో తెచ్చిన విషయం తెలిసిందే. అది ముఖ్యమంత్రి జగన్ సొంత పత్రిక సాక్షి సర్క్యులేషన్ పెంచుకోవడమే అనేది ఈనాడు వాదన. ఆ జీవోను రద్దు చేయాలని, అంతేకాకుండా ఏబీసీ ఆ సర్క్యులేషన్ను పరిగణలోకి తీసుకోకుండా ఉత్తర్వులు ఇవ్వాలని ఈనాడు కోరుతోంది. ఈ పిటిషన్పై సాక్షి డైరెక్టర్కు, ముఖ్యమంత్రికి, సాక్షి చైర్మన్గా వ్యవహరిస్తున్న ఆయన భార్య భారతీరెడ్డికి, సాక్షి ప్రధాన వాటాదారులు సండూర్ పవర్, కార్మిల్ ఏసియా, కేలాస్ టెక్నాలజీస్కు నోటీసులు జారీ చేసింది. అంతేకాదు ఏబీసీ కార్యదర్శి, ఏపీ ప్రధాన కార్యదర్శికి కూడా. పురపాలక రెవెన్యూ, పంచాయతీరాజ్, విలేజ్ సెక్రటరీస్, సమాచార శాఖల ముఖ్య కార్యదర్శులకు నోటీసులు ఇచ్చింది. సాక్షికి ప్రభుత్వ ప్రకటనలో ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందనే మరో పిటిషన్లో కూడా కోర్టు కౌంటర్ వేయాలని ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. స్థూలంగా ఇది వార్త. తనే కేసు వేసిందిగా, మరి ఈనాడు తన వార్త రాయొచ్చుగా? ఈనాడులో అది కనిపించలేదు. ఆంధ్రజ్యోతి వివరంగా రాసింది. తనే కేసు వేసినప్పుడు ఆ కేసు వివరాలేమిటో ఈనాడు ఎందుకు రాయలేదు? సాక్షి మీద కాబట్టి ఆంధ్రజ్యోతి సంబరంగా రాసుకుంది. దినపత్రికలు కొనుగోలు చేయవచ్చునంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందే తప్ప సాక్షిని మాత్రమే కొనుగోలు చేయాలని ప్రత్యేకంగా అందులో చెప్పరు కదా. అందుకని టెక్నికల్గా ప్రభుత్వ శాఖలు ఇరుక్కోకపోవచ్చు. కోర్టులో ఏజీ వాదన ఈ కోణంలోనే ఉంది. జీవో ఇచ్చింది ప్రభుత్వం కాబట్టి సాక్షికి ఇరకాటం ఉండకపోవచ్చు. ఏమని అఫీషియల్ కౌంటర్ ఇస్తారో చూడాలి. అయితే ఆ జీవో సాక్షికి పరోక్షంగా ఉపయోగపడుతుందనే వాదన ఉండనే ఉంది. సాక్షిని కాదని వేరే పత్రికల్ని, వాలంటీర్లు, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఎలాగో కొనుగోలు చేయరు కాబట్టి ఒక రకంగా ఇది అధికార దుర్వినియోగమే అనేది సాక్షి ప్రత్యర్థుల వాదనగా చూడాలి. ఒకటి మాత్రం నిజం, పాఠకుడు ఒక పత్రిక కొనుగోలు చేయాలనిపించేలా అందులో కంటెంట్ ఉండాలి, దమ్ముండాలి, కొన్ని స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. అదే అంతిమంగా నిలబడేది. మంచి మార్కెటింగ్ టెక్నిక్స్, సర్వీస్ కూడా ఉండాలి. అది కాదని డొంక తిరుగులు పద్ధతుల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ఫాయిదా స్థిరంగా నిలబడేది కాదు. ఇక్కడ ఈనాడు కేసు పరమార్థం సర్క్యులేషన్ గురించే కాదు, తన నంబర్ వన్ స్థానం పోతుందని మాత్రమే కాదు, ఆ పేరిట దక్కుతున్న ప్రైవేటు కంపెనీల యాడ్స్ కూడా పోతాయనే సందేహం. ఒక రూపాయి కూడా తగ్గించని ఈనాడు ఇప్పటికే కరోనా తర్వాత తన యాడ్ టారిఫుల్లో అడ్డగోలు తగ్గింపులు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇంకా దెబ్బ పడుతుందేమో అనే భయం సహజమే. అందుకే కోర్టుకు వెళ్ళింది.